గౌతమ్ థియేటర్ రాయచోటి, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్. చాలా పార్కింగ్ ప్లేస్ పెద్దగా ఉండాలి, స్క్రీన్ కూడా పెద్ద సైజు. క్యూబ్ సిస్టము, స్క్రీన్ రెజల్యూషను. ఆన్లైన్ ఫెసిలిటీ లేదు, నెంబర్ సిస్టమ్ లేదు, బాత్రూమ్స్ స్మెల్లు, ఏసీ ఆన్ చేయరు. ప్రసాద్ థియేటర్ చాలా ఓల్డ్ థియేటర్, ఇది 1993లో ఎప్పుడో కట్టినది, ఇది రీసెంట్గా అప్డేట్ చేశాను. అప్డేట్ చేసా అంతే, ఇది స్మెల్లు, బాత్రూమ్స్, ఏసీ వేరు. అంతే రాయచోటి సాయి పిక్చర్ ప్యాలెస్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్. ఇన్నోవేట్ చేయలేదు, కుషన్ చైర్స్ కాదు, ఐరన్ చైర్స్. ఇది బాత్రూమ్స్ స్మెల్ వస్తుంటాయి. సోనీ రాజ్ థియేటరు యావరేజ్ థియేటర్ ఇన్ ద టౌన్, చాలా ఓల్డ్ థియేటర్, చాలా పెద్దది. ముందు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ థియేటర్ ఉంటుంది. అంతేగా రాయచోటలో పల్లెటూరు. పులివెందులలో సూపర్ డూపర్ థియేటర్, ఇది మారుతి థియేటర్. ఓల్డ్ థియేటర్ను రీమాడల్ చేసి మల్టీప్లెక్స్ మారేది కట్టినారు. ఫుల్ నెంబర్ సీటింగ్ ఉండే సిస్టము పులివెందులలో, ఈ ఒక్క థియేటర్కే ఆన్లైన్ సిస్టము. దుమ్ములు అయిపోయారు అట్ల. సుజాత థియేటర్ ఓల్డ్ థియేటర్, ఇది వుడెన్ చైర్స్, రెనోవేషన్ చేయలేదు. ఏసీ పేరు, దోమలు, స్మోకర్స్ అలో చేస్తారు, అది దీని కథ. రెనోవేషన్ చేయలేదు. మారుతి థియేటర్ తర్వాత శ్రీనివాస థియేటర్ ఇదే. కొద్దిగా సీట్స్ చేంజ్, ఇది రినోవేట్ చేసినారు, మార్చినారు. రినోవేట్ చేసిన ఏసీ వేస్తారు, ఏసీ ఆఫ్ చేస్తారు, అది డ్రాబ్యాక్. సినిమాలు మిగతా అంతా ఓకే, పెద్ద స్క్రీన్. లక్ష్మీ థియేటర్ వన్ ఆఫ్ ది ఓల్డ్ థియేటర్, రీమాడల్ చేసాను, అది రీమాడల్ చేసాను. దీని గతం ఇంతే, ఏం మాత్రం లేదు. టెంపరీ క్లోజ్ అయింది థియేటర్. లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ చిన్న మండపము, ఈ చిన్న మండపానికి ఇది ఒక్కటే దిక్కు. ఇంకా థియేటర్ కావాలంటే వాయచోటికి పోవాలి, లేదా మదనపల్లె కన్నా పోవాలి. అంతేగా చిన్న మండపం అంటే పల్లెటూరు, అది ఎట్లా ఉంటుంది వితౌట్ ఏసీ? ఏసీ అవసరం లేడ. పావని థియేటర్ గాలివీడు, గాలివీడుకు ఈ పావని థియేటర్ దిక్కు. చుట్టుపక్కల ఏం లేవు ఈ మండలానికి, గాలివీడు మండలానికి పావని థియేటరే దిక్కు. బాగున్నా చూడాలా, బాగాలేకపోయినా చూడాలా, అంతే.